సీనియర్ నటుడు, మాజీ స్టార్ హీరో, అందగాడు, మార్షల్ ఆర్టిస్ట్ సుమన్ తను అరెస్ట్ అయ్యి గతంలో కొన్ని హృదయ విదారకమైన సిచ్యుయేషన్ ఎదుర్కొన్నాడు కదా తన జీవితంలో. సో ఈ డార్క్ డేస్ గురించి ఆయన కొన్ని విషయాలు బయటపెట్టాడు. ఆయనతో పాటు సుమన్తో సినిమాలు తీసి సుమన్కి ఎంతో ఫ్రెండ్గా ఉన్న సీనియర్ డైరెక్టర్ సాగర్ గారు కూడా కొన్ని విషయాలు బయటపెట్టి మొత్తానికి అసలు అప్పుడు ఏం జరిగింది, ఆయన్ని ఎవరు ఈ విధంగా అరెస్ట్ చేసి బ్లూ ఫిల్మ్ స్కామ్ అని అదని ఇదని ఎవరు ఆయన జీవితాన్ని ఇలా ఇబ్బంది పెట్టారు అని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వీళ్ళు పంచుకోవడం జరిగింది. దీంతో క్లారిటీ వచ్చేసింది. ఇక దీని గురించి మళ్ళీ ఇక వేరే ఊహాగానాలు కావచ్చు, వేరే వేరేవన్నీ కూడా చేయాల్సిన అవసరం లేనంతగా నీట్గా క్లారిటీగా చెప్పారు వాళ్ళు. సో అయితే ఇద్దరు కలిసి కాదు కానీ ఇద్దరు వేరు వేరు ఇంటర్వ్యూల్లో చెప్పిన సంఘటనలు అనమాట. రీసెంట్గా సుమన్ గారు అయితే కొన్ని ఇంటర్వ్యూల్లో తన పాత జీవితాన్ని గురించి, తన జైలు జీవితాన్ని గురించి మాట్లాడుతూ అయితే ఆ రూమర్స్ అన్నీ ఆయనకు తెలుసు, ఆ రూమర్స్ విషయంలో ఎన్నోసార్లు క్లారిటీ కూడా ఇచ్చాడు. సో అయినా సరే ప్రజలు అదే రూమర్స్ పట్టుకొని వేలాడుతూ ఉన్నారు. సో ఇప్పుడు కూడా ఆయన ఆ రూమర్స్ ముందు పెడితే ఆయన ఏమన్నాడంటే, నన్ను ఎవరైతే జైలుకు పంపించారో, నాకు ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళు ఖచ్చితంగా దేవుడు వాళ్ళని శిక్షిస్తాడు, వాళ్ళని వదలడు, వాళ్ళ పాపానికి వాళ్ళే పోతారు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. దాంతోపాటు మరి మీరెందుకు శిక్షించరు అని సుమన్ గారిని అడిగితే, నేను సాటి మనిషిని శిక్షించే మనస్తత్వం ఉన్నోని కాదు అని చెప్పేసి ఆయన అన్నారు. సో వాళ్ళ పాపను వాళ్ళే పోతారు, దేవుడు అయితే చూస్తూ ఉన్నాడు. సో నేను శిక్షించి నేను ఆ వ్యక్తుల మీద కక్ష తీర్చుకునే మనస్తత్వం నాకు లేదు అని చెప్పేసి ఆయన అన్నాడు. బహుశా ఇక దాన్ని మళ్ళీ పెద్ద చేయడం ఇష్టం లేక ఆయన ఆ విధంగా అన్నట్లుంది. పైగా జీవితంలో చాలా ముందుకు వచ్చేశారు, ఎన్నో ఏళ్ళు గడిచిపోయింది. సో ఇప్పుడు ఆ పగలు ప్రతీకారాలు ఇట్లాంటి ఆలోచనలు ఆయనకి బొత్తిగా లేవు. సో వేరే జీవితాన్ని ఆయన ఆస్వాదిస్తూ వస్తున్నారు. సో ఇది ప్రస్తుతం ఉన్న పరిస్థితి. మరి అందులో నిజాలేంటి, అసలు ఏం జరిగింది, ఆ వ్యక్తులు ఎవరు, దేవుడు వాళ్ళని శిక్షిస్తాడని ఎందుకన్నాడు, నిజంగా ఆ వ్యక్తులు దేవుడు శిక్షించే పొజిషన్లోనే ఉన్నారా, ఇదంతా మనం ఇప్పుడు మాట్లాడదాం. సాగర్ గారు సీనియర్ డైరెక్టర్ సుమన్ తోట ఆయన చాలా సినిమాలు చేశారు. సుమన్ ఒక మార్షల్ ఆర్టిస్ట్ తెలిసిన యాక్టర్గా, మార్షల్ ఆర్ట్స్ ఫైట్స్ చేసే హీరోగా తొలి దశలో మన తెలుగు ఇండస్ట్రీలో ముద్ర వేయించుకున్నాడంటే అది సాగర్ గారి సినిమాల ద్వారానే. ఈయన సినిమాల్లో అద్భుతమైన ఫైట్స్ ఉండేవి. అలాగే సుమన్ ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్ భానుచందర్, వీళ్ళిద్దరిని కాంబినేషన్లో సాగర్ గారు కొన్ని సినిమాలు చేశారు. సో ఆ సినిమాలు వాళ్ళిద్దరి ఫైట్స్ కావచ్చు, వాళ్ళ స్టంట్స్ అద్భుతమైన పేరు వచ్చింది. ఆ విధంగానే సుమన్ ఒక యాక్షన్ హీరోగా గుర్తింపు పొందాడు. ఎప్పుడైతే చిరంజీవి గారు ఒక స్టార్గా ఎదిగి అప్పుడే తన మార్పు చూపిస్తూ వస్తున్నారో అదే టైంలో సుమన్ గారు కూడా తన మార్పును చూపించే ప్రయత్నం మొదలుపెట్టారనమాట. సో చాలా తక్కువ గ్యాప్ వాళ్ళిద్దరి మన గ్రాఫ్ విషయంలో. సో ఇది పరిస్థితి. సో ఈ టైంలో సుమన్ గారు ఎదగడం ఇష్టం లేక చిరంజీవి గారే ఏదో ఆయన తొక్కేయడానికి ఆయన ఏదో కేసులో ఇరికించారని, ఆయన విధంగా ఇబ్బంది పెట్టారని చాలా కాలంగా వార్తలు వచ్చి వచ్చి అలసిపోయారు. ఇక నిజానికి అప్పట్లో ఈ రూమర్ కూడా, ఇది నిజానికి రూమరే, అయితే ఈ రూమర్ కూడా ఎలా పుట్టిందంటే ఆ రోజుల్లో సినిమా పత్రికలు చాలా ఎక్కువగా ఉండేవి. జ్యోతి చిత్ర అని, చిత్రమందిర అని, అది ఇది చాలా పత్రికలు ఉండేవన్నమాట. సో ఈ పత్రికలన్నీ కూడా సినిమాలకు సంబంధించిన విషయాలు రాస్తూ గాసిపులు కూడా ఎక్కువగా రాసేవాళ్ళు. కొన్ని పత్రికల్లో అయితే అసలు ఏమీ లేకుండానే పొగబుట్టించడం అనమాట. సో హీరోయిన్లకు ఎఫైర్లని, గాసిపులని విపరీతంగా రాసేవాళ్ళు. సో వాటికి సేల్ కూడా బాగా ఉండేది. అటువంటి పద్ధతిలో దీన్ని కూడా ఒక న్యూస్గా చేసుకొని సుమన్ని ఈ విధంగా బ్లూ ఫిల్మ్ కేసుల్లో ఇరికించారు, సో ఈ విధంగా అరెస్ట్ అయ్యాడు అని చెప్పేసి రాశారనమాట. సో నిజంగానే ఆయన ఇదో బ్లూ ఫిల్మ్స్ చేసినట్టుగా క్రియేట్ చేశారు. నిజానికి అదంతా వాస్తవం కాదు. అక్కడ జరిగిన విషయం ఏంటంటే, సాగర్ గారి మాటల్లో చూస్తే తమిళనాడు స్టేట్లో అప్పుడంతా కూడా మద్రాసులో జరిగేవి కదా షూటింగ్స్, సో మన తెలుగు వాళ్ళు కూడా స్టార్లు అంతా కూడా అక్కడే ఉండేవాళ్ళు. ఇది పరిస్థితి. అయితే తమిళనాడు స్టేట్లో అప్పటికి స్టేట్ సీఎం ఎంజీఆర్ గారు, అలాగే డీజీపీ ఒక వ్యక్తి మలయాళి, అలాగే ఒక కాంట్రాక్టర్ వడయార్, సో ఇట్లా వ్యక్తులు ఉన్నారనమాట, అంటే లిక్కర్ కాంట్రాక్టర్. సో వీళ్ళు ఆ టైంలో మంచి ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్, చాలా పవర్ఫుల్ పీపుల్. సో డీజీపీ అంటే స్టేట్ మొత్తం మీద ఆయనకి పోలీస్ వ్యవస్థ మీద కంట్రోల్ ఉంటుంది, ఇక సీఎం అయితే చెప్పక్కర్లేదు, అలాగే లిక్కర్ కాంట్రాక్టర్. సో ఈ లిక్కర్ కాంట్రాక్టర్లు అంటేనే ఇక ప్రభుత్వంతో లాలూజీ పడి నడిపించే వ్యక్తులు. సో వీళ్ళందరికీ చాలా బలం ఉంటుంది. సినిమా హీరో అంటే ఏముంది, అభిమానులు అభిమానిస్తారు కానీ వాళ్ళకి సిస్టంలో ఇన్ఫ్లుయెన్స్ కానీ బలం కానీ ఉండదు కదా. సో ఇది పరిస్థితి. అయితే ఆ టైంలో సుమన్ గారికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆ ఫ్రెండ్ ఏమో కమల్ హాసన్ లాగా ఉంటాడట. అయితే ఆ ఫ్రెండ్ని ఈ లిక్కర్ కాంట్రాక్టర్ కూతురు ఒక అమ్మాయి ఇష్టపడింది. సో వాళ్ళిద్దరి లవ్ ట్రాక్ ఆ విధంగా సాగుతూ ఉండగా అదే క్రమంలో వాళ్ళతో ఫ్రెండ్స్తోనే తిరుగుతూ ఉంటాడు కాబట్టి సుమన్ని కూడా ఆ డీజీపీ కూతురు చూసి ఇష్టపడింది. పైగా హీరో అందగాడు అన్ని బాగున్నాడు అని చెప్పేసి. అయితే సుమన్ తోటి కనెక్ట్ అవ్వడానికి లేదా అతనితోటి కమ్యూనికేషన్ పెంచుకోవడానికి ఆవిడ బాగా ప్రయత్నించేదట. ఆయన షూటింగ్లకు వెళ్తూ షూటింగ్లకు వెళ్ళడాలు, అక్కడ ఆయన్ని కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేయడం, మాట్లాడడానికి ప్రయత్నించడం, ఇవన్నీ చేసేది. సో ఇవన్నీ చూస్తూ కూడా సుమన్కి ఏమో అది ఇష్టం లేదు. ఆయన కెరీర్ మీద ఫోకస్ చేశాడు, ఎదగాలనుకున్నాడు, కానీ ఆయనకి ఇష్టం లేదు. కానీ ఈ అమ్మాయి మాత్రం ఈ విధంగా ఫోర్స్ చేస్తూ వచ్చింది అని చెప్పేసి డైరెక్టర్ గారు చెప్పాడు. సో దీంతోపాటు
ఇక ఈ సంఘటన ఇదంతా కూడా బాగా వైరల్ అయిపోయింది. సుమన్ డీజీపీ కూతురు ఇష్టపడుతుంది అని చెప్పేసి సర్కిల్స్ లో వైరల్ అవడంతో ఆయన చాలా పొజిషన్ లో ఉన్న వ్యక్తి డిపార్ట్మెంట్ లో, సో ఆయన కాస్త ఇబ్బందికరంగా అనిపించింది, అవమానంగా భావించాడో ఏంటో. కానీ ఆ విషయాన్ని తీసుకువెళ్ళి మొదట సుమన్ కి ఈ విధంగా వార్నింగ్ ఇచ్చారు, నువ్వు కంట్రోల్లో ఉండు మర్యాదగా అని చెప్పి. నిజానికి ఆయన తప్పేమీ లేదు కాబట్టి నాకేం తెలుసు, మీరు ఆవిడకి చెప్పండి, నన్ను చెప్ నాకు చెప్తే ఎలా అని చెప్పేసి ఈయన రిప్లై ఇవ్వడం జరిగింది. సో దాంతో డీజీపీ మరింత హర్ట్ అయ్యాడు, సుమన్ని యాక్షన్ తీసుకోవాలని డిసైడ్ అయ్యి ఈ విషయాన్ని సీఎం దగ్గరికి తీసుకెళ్లాడు. సీఎం దగ్గరికి వెళ్ళిన తర్వాత సీఎం ఎంజీఆర్ గారు సుమన్ని పిలిచి సుమన్తో మాట్లాడారు. ఏమన్నారంటే, నువ్వు ఈ విషయంలో ఇక ముందుకు వెళ్ళకు, మర్యాదగా నీ కెరీర్ నువ్వు చూసుకో, నీ సినిమాలు నువ్వు చేసుకో అని అంటే సుమన్ గారు క్లియర్గా చెప్పారు, ఆయన తప్పేం లేదు కదా, క్లియర్గానే ఉంటాడు, పైగా యంగ్ ఉడుకు రక్తం కాబట్టి యంగ్ ఏజ్లో ఎంజీఆర్ ఏంటి, ఆయన స్టేజర్ ఏంటి అనేది కూడా ఆయన ఆలోచించకుండా కొన్ని మాటలు కొద్దిగా ఎక్స్ట్రా వచ్చాయన్నమాట. నేను నా కెరీర్ విషయంలో బాగానే ఉన్నాను, నేను నా పని నేను చేసుకుంటున్నాను, మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఆవిడకి చెప్పుకోండి, ఆవిడని కంట్రోల్ చేసుకోండి, నాకు చెప్తారేంటి, నాకు నచ్చినట్టు నేను ఉంటున్నా అని చెప్పేసి కొద్దిగా కటువుగా మాట్లాడి వచ్చేసాడు. దాంతో ఎంజీఆర్ గారి ఈగో హర్ట్ అయింది. మామూలుగానే ఆయన్ని అక్కడ ప్రజలు దేవుళ్లాగా చూస్తుంటారు, చాలా గొప్ప వ్యక్తిగా పేరున్న వ్యక్తి. సో అలాంటి ఎంజీఆర్ గారి కనుసైగకు కూడా ప్రజలు కదులుతారు. అలాంటి వ్యక్తి పిలిచి మాట్లాడితే కూడా వినకపోయేసరికి ఆయన ఈగో హర్ట్ అయ్యి ఇక యాక్షన్ తీసుకోవాలని చెప్పి డిసైడ్ అయ్యాడట. అయిన తర్వాత ఇక డీజీపీ అలాగే ఈ లిక్కర్ కాంట్రాక్టరు, సో అలాగే సీఎం గారు వీళ్ళ ముగ్గురి హ్యాండ్ తోటే ఒక ఇలాంటి ఆపరేషన్ ఒకటి జరిగింది. ఆ అమ్మాయి మీ చేత న్యూసెన్స్ కేసు ఒకటి పెట్టించి వీళ్ళు అరెస్ట్ చేశారు పోలీసులు అనేది ఈ వార్త. అది కేవలం న్యూసెన్స్ కేసు మాత్రమే, కానీ ఇది మీడియాలో మాత్రం వేరే విధంగా టర్న్ అయిపోయి చివరికి అదే ప్రచారం అయింది అని చెప్పేసి సాగర్ గారు అన్నారు. అయితే దీనికి చిరంజీవి గారితో ఏంటి సంబంధం అంటే ఏ సంబంధము లేదు. అప్పట్లో చిరంజీవి గారు కూడా ఖైదీ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టి అప్పుడే స్టార్ అయ్యారు. సో ఆయనకున్న ఇమేజ్ కూడా అంతంత మాత్రమే, ఆయన ఒకేసారి ఇంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే కెపాసిటీ ఉన్న వ్యక్తి కాదు. సో ఆయనకి ఏ సంబంధం లేదని చెప్పేసి క్లారిటీ ఇచ్చేశారు. ఇదే విషయంలో సుమన్ గారు కూడా అనేక సార్లు క్లారిటీ ఇచ్చారు. సో ఇంత క్లారిటీ, చిరంజీవి గారు తప్పేం లేదు, అసలు ఆయనకు ఇన్వాల్వ్మెంట్ లేదు, ఆయన సంబంధమే లేదని. అయినా సరే ఊరికే లాగడానికి చిరంజీవి గారు పేరు తీస్తే అది వైరల్ అవుతుంది కాబట్టి ఈ విధంగా లాగుతూ వస్తుంటారు అన్నమాట. సో ఇది ఇందులో జరిగిన విషయము. సో సుమన్ గారు ప్రస్తుతానికైతే కొన్ని సినిమాలు చేస్తూ వస్తున్నారు బాగానే. సో ఇక దీన్ని